ఓకే మళ్ళీ కలుద్దాం. హలో ఏమైంది సార్? సార్ ప్లీజ్ సార్ ఒక్క మీటింగ్ సార్. సార్ మనకి ఏదో ఒక లూపులు దొరుకుతుంది సార్, మనం అక్కడి నుంచి ప్రొసీడ్ అవ్వచ్చు. రుద్రాన్ని మనం ఎత్తుకురాకపోయి ఉంటే ఇవాళ వరకు ఈ కేసులో ఒక్క ఐడియా వచ్చిందా? మనం ఆల్రెడీ సిస్టమ్ దాడి చాలా చేసాం. మనం క్రియేట్ చేసిన మెస్ ని కేర్ఫుల్ గా క్లియర్ చేయాలి. ఆయన ఆర్డరీ మనిషి అయితే పర్వాలేదు, ఆయన మేజర్. ఆయన కోపం వస్తే ఎలాంటి ప్రాబ్లం అయినా క్రియేట్ చేస్తాం సార్. ఒక్క మీటింగ్ సార్. ఈవినింగ్ 4 o'clock ఆర్మీ క్యాంపస్ కి వచ్చేయండి, మీట్ అవుదాం. కుమార్ వెరీ సత్య సిరా. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలనని ఆ రోజే చెప్పాను. ఇప్పుడు నేను మేజర్. ఇట్స్ అ పవర్. నెక్స్ట్ మినిస్టర్ అవ్వచ్చు, ఆ తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయిపోవచ్చు, అంతెందుకు అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అవ్వచ్చు. ఏం పీకుతావు కుమార్? నేను ఇంకా 1000 ఏళ్ళు బతుకుతాంట్రా, నాకు చావే లేదు. నీ యొక్క లైఫ్ లో నేను 5 జన్మలు బతకట్రా. అందుకే చెప్తున్నా, పారిపోరా, కష్టపడి పోరాడక్కర్లా. ఆల్రైట్, ఆటోగ్రాఫ్ ఏమైనా కావాలా బాయ్స్? బాగా షాకింగ్ గా ఉంది కుమార్. మనకి వేరే దారి లేదు, ఆయన ల్యాబ్ని కనిపెట్టి తీరాలి. ఆ ఏఐసిపిని మనం డిస్ట్రాయ్ చేయాలి. 2 టీమ్స్గా పనిచేయాలి కన్నా, వాడి ల్యాబ్ ఎక్కడుందో కనిపెట్టాలి. మీన్ వైల్ వాడి ల్యాబ్కి వెళ్లకుండా అడ్డుకోవాలి. ఒక టీం వాడు ఎక్కడికి వెళ్తున్నాడో ఎవరిని కలుస్తున్నాడో తెలుసుకోవడానికి ఫాలో అవ్వాలి. ఇంకో టీం అనితా ఇచ్చిన ప్రొఫైల్స్లో ఉన్న వాళ్ళందరినీ సర్వేలు చేయాలి. ఫ్రెండ్స్ ఆఫ్ పోలీస్, డిటెక్టివ్స్, రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్స్, వీళ్ళందరూ హెల్ప్ తీసుకుందాం.